హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూసినటువంటి వారికి ఒక మనవి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వివిధ డిప్లొమా కోర్సులకు ఈ నెల ఆరో తారీఖున స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు క్రితం దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఈ యొక్క స్పాట్ కౌన్సిలింగ్ కి హాజరు కావచ్చు సీట్లు ఇతర వివరముల కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి వెబ్సైట్ కి మీరు లాగిన్ అయి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఖాళీల పోస్టుల భర్తీ కోసము కేంద్రము చర్యలు తీసుకుంటుంది దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో అదేవిధంగా ఐఐటిలో ఆచార్యుల ఖాళీలన్నింటినీ ఏడాదిలోపు భర్తీ చేసేలా కేంద్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది యాభై నాలుగు కేంద్రీయ వర్సిటీల్లో ఆరు వేల ఐదు వందలు ఇరవై మూడు ఐఐటీల్లో పదిహేను వందల పోస్టులు మొత్తం ఎనిమిది వేలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి వీటిని రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లోపు జరిగే ఉపాధ్యాయ దినోత్సవం నాటికి భర్తీ చేయాలని ఒక గడువును నిర్దేశించుకుంది తాత్కాలిక బోధనా సిబ్బంది సంఖ్య పది శాతానికి మించరాదని కేంద్రం భావిస్తుంది జాతీయ విద్యా సంస్థల్లో ముప్పై నుంచి నలభై శాతం బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంపై తరచూ విమర్శలు వస్తున్నాయి ఈ క్రమంలోనే ఖాళీల భర్తీకి కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే ఇటీవల అన్ని వర్సిటీలకు లేఖలు రాశారు వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించిన కార్యదర్శి నెలా నియామకాల ప్రక్రియ పురోభివృద్ధిపై నివేదిక కూడా సమర్పించాలని ఆదేశించినట్లు చెప్తున్నారు మొత్తం ఖాళీలో అరవై శాతం ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ చేశారు ఓబీసీలకు ఒక వెయ్యి ఆరు వందల ఎనభై నాలుగు పోస్టులు ఎస్సీలకు ఒక వెయ్యి ఎనభై పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి డిగ్రీ బీఈ బీటెక్ ఎంబీఏ పీజీ పీజీ డిప్లొమా పూర్తి చేసినటువంటి అభ్యర్థులకు దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది వీటిలో ఐటీ ఆఫీసర్స్ రెండు వందల ఇరవై అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్స్ ఎనిమిది వందల ఎనభై నాలుగు రాజ్భాషా అధికారి ఎనభై నాలుగు లా ఆఫీసర్ నలభై నాలుగు హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ అరవై ఒకటి మార్కెటింగ్ ఆఫీసర్ ఐదు వందల ముప్పై ఐదు ఉన్నాయి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు నూట డెబ్బై ఐదు రూపాయలు ఉంది జనరల్ అభ్యర్థులకు ఎనిమిది వందల యాభై రూపాయలు ఫీజుగా ఉంది అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ ఇరవై మూడవ తారీఖు అప్లై చేసుకోవడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐబీపీఎస్ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్కి మీరు లాగిన్ అయి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి అంశం చూసినట్లయితే కలువులు కొలిక్కి నలభై తొమ్మిది వేల ఉద్యోగ ఖాళీలు ప్రత్యక్ష నియామకాలపై కసరత్తు పూర్తి ఆర్థిక శాఖ ఆమోదం మంత్రివర్గ అనుమతికి దస్త్రం ఖాళీలు పెరిగే అవకాశం అంటూ వార్త రావడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల గుర్తింపు కసరత్తు తుది దశకు చేరుకుంది వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకున్న సమాచారం మేరకు ఆర్థిక శాఖ ఖాళీలను గుర్తించింది ఒప్పంద పొరుగు సేవ ఉద్యోగాలను మినహాయించగా ప్రత్యక్ష నియామకాల కింద భర్తీ చేయాల్సిన పోస్టులు ప్రస్తుతానికి దాదాపు నలభై తొమ్మిది వేలు ఉన్నట్లు అంచనాకు వచ్చింది ఈ మేరకు ఆర్థిక శాఖ దస్త్రాన్ని సిద్ధం చేసి మంత్రివర్గ ఆమోదం కోసం పంపించినట్లు తెలుస్తుంది ఖాళీల గుర్తింపు కోసం ప్రభుత్వ విభాగాలతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించడం ద్వారా పొరుగు ఒప్పంద ఉద్యోగాలు సహా ప్రత్యక్ష నియామకాల కింద చేపట్టాల్సిన ఖాళీల వివరాలపై ఆర్థిక శాఖ అధ్యయనం చేసింది దీనిలో భాగంగా టిఎస్పీఎస్సి గురుకుల నియామక పోలీస్ వైద్య పంచాయత్ రాజ్ నియామక బోర్డుల పరిధిలోకి వచ్చే ఉద్యోగాల సంఖ్యను గుర్తించింది కీలకమైన జిల్లా జోన్లు మల్టీ జోన్ల వారిగా వర్గీకరణ ఇప్పటికే పూర్తయింది ఏ ఏ పోస్టులు ఏ ఏ కేటగిరీలోకి వస్తాయో స్పష్టతనిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి ఈ క్రమంలో బుధవారం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా జోనల్ మల్టీ జోనల్ వారిగా వివిధ శాఖల నుంచి తీసుకున్న సమాచారాన్ని క్రోడీకరించి అనంతరం ఖాళీలపై స్పష్టతకు వచ్చారు ఇదిలా ఉంటే విఆర్ఓల సర్దుబాటు ఒకటి పెండింగ్లో ఉంది ధరణి అమల్లోకి రావడంతో గ్రామ రెవెన్యూ అధికారులకు విధులేమీ లేవు ప్రస్తుతం ఉన్న ఆరు వేల మంది వీఆర్ఓలను వివిధ విభాగాల్లోని ఖాళీల్లో సర్దుబాటు చేయాలని సర్కారు గతంలోనే నిర్ణయించింది వీరుగాక వివిధ శాఖల్లో ఒప్పంద ప్రాతిపాదికన పదివేల మంది పనిచేస్తున్నారు ఈ ఉద్యోగులను మినహాయించి ప్రత్యక్ష నియామకాల కింద భర్తీ చేయాల్సినటువంటి ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించింది ఒప్పంద పొరుగు సేవల నియామక ఖాళీలను ప్రత్యక్ష నియామకాల కింద గుర్తిస్తే ఆ ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరించేందుకు ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపైన ఆర్థిక శాఖ ఆలోచన చేస్తుంది ఒప్పంద ఉద్యోగులకు సర్వీసు వేటేజ్ ఇచ్చి పోటీ పరీక్షలకు నిర్వహించాలా లేదా ఇతరత్ర ఏమన్నా అవకాశాలున్నాయన్న అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునుంది అయితే అన్ని ఉద్యోగాలకు ఒకేసారి ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నాటికి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి ఈ దస్తరానికి కేబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే ఆర్థిక శాఖ ఖాళీలను నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది ఈ మేరకు సంబంధిత విభాగాలు సర్వీస్ నిబంధనలు రోస్టర్ రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు ఎంపిక విధానాన్ని సంబంధిత నియామక ఏజెన్సీలకు అందజేస్తాయి అనంతరం నియామక ఏజెన్సీలు నిర్ణీత గడువులోగా ప్రకటన వెలువరించి దరఖాస్తులు స్వీకరిస్తాయని అన్ని ప్రకటనలు ఒకేసారి వెలువడే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం అందుతోంది ఇక ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్టులకు అర్హులు విభాగాలు చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్ మూడు టెక్నికల్ ఆఫీసర్ ఒకటి జూనియర్ టెక్నికల్ సూపర్డెంట్ రెండు జూనియర్ అసిస్టెంట్ ఒకటి జూనియర్ టెక్నీషియన్ ఒకటి అర్హతలు మరియు ఎంపిక విధానం కోసం అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ రెండు దరఖాస్తు చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐఐఐటికే డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్కి మీరు లాగిన్ అయ్యి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటూ పేపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి గురుకుల కళాశాల పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేయడానికి దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల సమన్వయ అధికారి డాక్టర్ శారద ఒక ప్రకటన విడుదల చేశారు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని గురుకుల విద్యా సంస్థల్లో పనిచేయటకు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు సబ్జెక్ట్స్ చూసినట్లయితే తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సంబంధిత సబ్జెక్ట్స్లో అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఈడి పూర్తి చేసి ఉండాలి అభ్యర్థులు హైదరాబాద్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఈ నెల ఆరో తేదీన పది గంటలకు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకు హాజరైనటువంటి అభ్యర్థుల నైపుణ్యాన్ని పరిశీలించి ఖాళీలను ఫిల్ చేస్తారు అభ్యర్థులు గురుకుల విద్యా సంస్థల నియమ నిబంధనలను అనుసరించి విధులు నిర్వహించాల్సి ఉంటుంది హైదరాబాద్ లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు హైదరాబాద్ నాంపల్లిలోని ఎంఏఎం ప్రభుత్వ మోడల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించడానికి గెస్ట్ లెక్చర్ కావాలి అర్హత ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పీజీ ఇంగ్లీష్లో ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ మార్క్స్ కలిగినటువంటి అభ్యర్థులు ఈ నెల ఐదో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు మీరు ఈ కాలేజీకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు అనగా ముప్పై మూడు జిల్లాల లోకల్ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని ప్రిన్సిపాల్ ఈ సందర్భంగా తెలియజేశారు ఇవి నేటి విద్యా ఉద్యోగ సమాచారం ఈ వీడియో మీకు గా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మంచి వీడియోలు చేయడానికి నన్ను సపోర్ట్ చేయండి